హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు, అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అమలు కాబోయే పథకాల వివరాలు ఏంటంటే ఈ వీడియోలో తెలుసుకుందాము. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ఈ వీడియో చివరిదాకా చూడండి. అలాగే చూసి వారందరూ కూడా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అయితే మనకు ఏపీలో ఉన్నటువంటి ఇదివరకు ఉన్న పథకాలు ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారా, లేదా మనకు బాబు ప్రమాణ స్వీకారం ఎప్పుడు కన్ఫర్మ్ కాబోతుంది, అలాగే మనకు ఉన్నటువంటి పథకాల వివరాలు ఏంటి అనేవి ఇవిడలో చూద్దాము. పూర్తిస్థాయి వివరాలకు వచ్చినట్లయితే, ముందుగా చంద్రబాబు నాయుడు సీఎంగా ప్రమాణ స్వీకారం తేదీ అనేది ఇటీవలనే 9వ తేదీ అనుకున్నారు. కానీ దాన్ని కాస్త మార్చి 12వ తేదీగా చేయడం జరిగింది. దీనికి గల కారణాలు ఏంటి, అసలు ఉన్నటువంటి పూర్తి సమాచారం చూద్దాం. అయితే నిన్న ఢిల్లీలో మోదీ నాయకత్వంలో జరిగినటువంటి ఎన్డీఏ సమావేశం ముగిసింది. దాదాపు గంటన్నర పాటు ఈ సమావేశం పలు అంశాలు చర్చించారట. మొదట్న ఈ నెల 7న మరోసారి ఇంకో సమావేశం ఉంటుందట. ఆ రోజు బీజేపీ పార్లమెంటరీ సమావేశం, అనంతరం ఎన్డీఏ సమావేశం ఏర్పడి, అలాగే పీఎంగా మోదీ ప్రమాణ స్వీకారం చేస్తారు 9వ తారీఖున. మొత్తంగా చూస్తే 7న జరిగే ఈ సమావేశంలో మంత్రివర్గ మార్పులు, ఇతర శాఖలు, ఇతరత్ర అంశాలపైన చర్చిస్తారు. అదే రోజున రాష్ట్రపతి అయినటువంటి ద్రౌపది ముర్ము ఈ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసి అవకాశం కల్పించాలని ఎన్డీఏ నేతలు కోరుతారు. కాబట్టి ఈ నెల 9న ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం ఉంటుంది. అయితే అనంతరం ఈ నెల 12వ తేదీన ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు నాయుడు గారు భావిస్తున్నారట. మరి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ప్రధాని హోదాలో నరేంద్ర మోదీతో పాటు ఎన్డీఏ కూటమిలోని నేతలందరూ కూడా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని నిఘావర్గాలు చెబుతున్నాయి. అయితే మంత్రులందరూ హాజరైన తర్వాత ఆ రోజు అంటే 12వ తారీఖున మొత్తంగా చూస్తే మొదటి సంతకం దేనిపైన ఉంటుందనే సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇదివరకు చూసినట్లయితే మొదటి సంతకం మెగా డీసీ అలాగే పెన్షన్ల పెంపు పైన ఉంటుందని చంద్రబాబు నాయుడు అయితే పదే పదే చెప్పడం జరిగింది. అలాగే ఆ రోజు పలు కీలక నిర్ణయాలు తీసుకునే కూడా అవకాశం ఉంది. ఎందుకంటే ఇదివరకు ఉన్న పథకాలను ఇప్పుడు పేరును మార్చి తల్లికి వందనం పేరిట మొత్తంగా చూస్తే 15,000 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుందని మొత్తం చెప్పడం జరిగింది. అదే అమ్మఒడిని ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్న మహిళలు ఎవరైతే ఉంటారో వారికి 15,000 ప్లస్ 15,000 ఇవ్వడం జరుగుతుంది. ఇకపోతే ఉన్నటువంటి పథకాల వివరాలు కాస్త వచ్చినట్లయితే పెన్షన్ అనేది పెంపు కూడా అమలు కాబోతుంది. అలాగే ఈ మధ్యన ఉన్నటువంటి జగన్ విద్యాదీవనం ఏవైతే నిలిపివేశారో వాటిని పేరు మార్పు వచ్చేసి అలాగే విద్యాదీవనం డబ్బులు కూడా విడుదల చేస్తామన్నట్టుగా సమాచారం అయితే అందింది. ఇకపోతే ఇంకా ఉన్నటువంటి సూపర్ సిక్స్లో పలు రకాల పథకాలు విడుదల తేదీలు మనకు ఆ రోజు కన్ఫర్మ్ చేస్తారన్నట్టుగా వస్తున్నటువంటి వివరాలు. అయితే ఏపీలో ఉన్నటువంటి ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్క దాని గురించి మీకు క్షుణ్ణంగా మేము వివరాలు చెప్తాము. అలాగే తెలుసుకోవడం ఆసక్తి ఉంటే మాత్రం ఖచ్చితంగా షార్ట్ లెంత్ వీడియోలో మీకు తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడిగి తెలుసుకోవచ్చు, డౌట్స్ అన్ని సమాధానం ఇస్తాము. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.